పటాంజలి నియోజకవర్గ తహసీల్దార్ కార్యాలయంలో మండలాల ఎంఆర్వోలకు నేడు వినతి పత్రం అందజేశారు చేశారు బీజేపీ నాయకులు. పటాంజలి మండల బీజేపీ నాయకులు కార్యకర్తల సాధనా కమిటీ చైర్మన్ గడిల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నేడు పటాంజలి నియోజకవర్గ పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం మరియు ఆర్డీఓ కార్యాలయంలో మినీ కోర్టు ఏర్పాటు చేయాలని పటాంజలి తహసీల్దార్ ఎంఆర్వో మైపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో పటాంజలి నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సీఎం తో మాట్లాడి పటాంజలి నియోజకవర్గ ప్రజలు ప్రతి పనికి సంగారెడ్డి వెళ్లాల్సి వస్తుందని, పటాంజలి కోర్టు ఆర్డీఓ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, స్థానిక పటాంజలి ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ చైర్మన్ బీజేపీ నేత గడిల శ్రీకాంత్ గౌడ్, పటాంజలి మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ గిద్దేరాజు, బైండ్ల కుమార్, శ్రీనివాస్ గుప్తా, బీజేవైఎం నాయకుడు ఆశీష్ గౌడ్, బండి శ్రీకాంత్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 5 మండల రెవెన్యూ ఆఫీసర్లను కలవడం జరిగింది. ఎందుకోసం అంటే మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన మరి ఒక సాధన కమిటీ వేసుకొని మేమందరం కూడా ఆ సాధన కమిటీకి మరి చైర్మన్గా శ్రీకాంత్ గౌడ్ గారిని, కన్వీనర్గానేమో మరి శ్రీనివాస్ గుప్తా గారిని, మరి ఇక్కడ చాలామంది మండల అధ్యక్షులను, పట్టణ అధ్యక్షులను, కౌన్సిలర్లను అందరినీ కూడా ఒక సభ్యులుగా వేసి ఈ సమస్యలపైన మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఏ సమస్యలంటే ముఖ్యంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయము, ఆర్డీఓ కార్యాలయము, సబ్ కోర్టు, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ సమస్యలు. మరి ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, కానీ ఇక చెప్తా పోతే ఒక రోజంతా అవుతుంది టైం. దాంట్లో కూడా నువ్వు ఒక భాగ్యమా ఆ పరిస్థితిలో నువ్వు కూడా ఒక వల్ల భాగ్యం బాగు. పటాంజలి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున సమస్యల సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రధానమైనటువంటి జనాలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి మూడు అవసరాలను తీర్చే దిశగా ఈరోజు గుమ్మడదాల, జిన్నారం, అమీన్పూర్, రామచంద్రాపురం, పటాంజలి తహసీల్దార్ గారులకు మెమరాండాలు సమర్పించడం జరిగింది.